నా పేరు నాగలక్ష్మి. నేను నిన్న నుంచి నిరాహార దీక్ష కొనసాగిస్తున్నాను. ఈరోజుకు 2వ రోజు. మరి ఇంతవరకు హైట్ పోయిన వాళ్ళు కానీ నాకు మద్దతు తెలిపిన కానీ ఇంకా ఎవరైనా పెద్దవాళ్ళు కానీ నాకు ఎటువంటి నాకు వచ్చి నా సమస్య వినేవాళ్ళు లేరు. అయితే నాకు ఇంకా 2 రోజులైంది, నీరసం వస్తుంది, చాలా ఇదిగా ఉంటున్నా, మంచినీళ్ళు తాగుంటున్నా, హెడ్డేక్ తలనొప్పి వస్తుంది. కనీసం మా సమస్య పరిష్కారం ఏ విధంగా అవుతుందో కూడా అర్థం కావడం లేదు. 4 నెలల నుంచి హైకోర్టు చుట్టూ తిరిగి తిరిగి విసుగు చెందాను. నాకు కూతురు ఉంది, ఆమెకు జ్వరం వస్తుండగా ఇక్కడ ఉన్నాను. నా భర్త కూడా లేదు నాకు సపోర్ట్ ఇచ్చే డాక్టర్ కూడా. నాకు ఎన్ని విధాలుగా నాకు ఎటువంటిది లేదు. హైకోర్టు కనీసం మాకు స్పందించి న్యాయం చేయగలరని కోరుకుంటున్నాను.